ఈ దసరా మాంగళ్యాలో ఎనిమిది వందల రూపాయలు షాపింగ్ చేయండి పదమూడు ఆల్టో కార్లు గెలుచుకోండి హాయ్ ఎవరి వెల్కమ్ టు సుమన్ టీవీ నా పేరు రామ్ సో నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుంటే సోమవారం సగం నామినేషన్స్ జరిగినాయి మిగతా సగం నామినేషన్స్ నిన్న జరిగాయి సో నిన్న చాలా హాట్ హాట్గా జరిగింది చాలా గొడవలు జరిగాయి సో నిన్న ఏం జరిగిందో ఒక్కసారి మనం లోతుగా విశ్లేషణ చేస్తే సో నిన్న నామినేషన్స్ శోభా శెట్టితో స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత బోలే శవాలిని ఫస్ట్ నామినేట్ చేసింది సో బోలే శవాలిని ఫస్ట్ నామినేట్ చేసింది సో తనకి ఉన్న కారణాలు తను చెప్పింది సో గేమ్ సరిగా ఆడట్లేదని తను మధ్యలో ఇంటర్ఫిర్ అవుతున్నాడని అనవసరంగా ఆ నోరు పారేసుకుంటున్నాడు లూజ్ టంగ్ మాట్లాడుతున్నాడు సో ఇలా తనకున్న ఉన్న చెప్పింది బోలే శవాలి ఏం చేయాలి సో అతను డిఫెండ్ చేసుకోవాలి చేతనైతే సో లేదు నేను ఇలా కాదు ఇలా మీరు ఇలా తప్పుగా అర్థం చేసుకున్నారు మీరు ఇట్లా మాట్లాడద్దు అట్లా ఇని ఈ విధంగా ఒక వే ఉంటుంది దానికి సో అతను ఆ డిఫెండ్ చేసుకోవడం మానేసి ఒక వింత ప్రవర్తన వికృత చేష్టలతోటి నిన్న విరుచుకుపడ్డాడు సో అది ఎంతవరకు కరెక్ట్ అని ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆ అమ్మాయి నీట్గా నామినేషన్ చేసినప్పుడు నిన్ను చూస్తే నాకు నవ్వొస్తుంది చిన్నపిల్లలాగా కనబడుతున్నావు నువ్వు ఇంకా కార్తీక దీపంలో మోనిత లాగానే బిహేవ్ చేస్తున్నావు బిగ్ బాస్లో ఇంకో మోనిత ఉంది ఇట్లా అనవసరమైన టాపిక్స్లోకి ఎంటర్ అయ్యాడు అనవసరమైన టాపిక్స్లోకి ఎంటర్ అయ్యి అమ్మాయిని రెచ్చగొట్టి తను దాంట్లో మళ్ళీ రెండు మూడు బూత్ పదాలు కూడా వాడడం జరిగింది సో అది ఎంతవరకు కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ షో అనేది చిన్నపిల్లలు చూస్తుంటారు పెద్దవాళ్ళు చూస్తుంటారు కొన్ని లక్షల కోట్ల మంది వాచ్ చేసే షో కాబట్టి దాంట్లో మనం ఏం మాట్లాడినా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అలాంటిది ఊరికే గాలి మాటలు మాట్లాడేసి అలా వదిలేస్తే అది ఎవరు తీసుకోలేరు మేబీ అతను పెరిగిన ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు అది సో అతనికి అది ఫ్లోలో రావచ్చు ఆ మాట్లాడిన మాట మళ్ళీ ఏదో సినిమా డైలాగ్ అని చెప్పి దాన్ని ఒక కప్పిపుచ్చుకునే ప్రయత్నం అలాగే నేను నాకేదో ఊతపదం లాగా వచ్చిందని మాట్లాడిన అది ఎవరికైనా ఊతపదం అవుద్దా చెప్పు తీసుకొని కొడతారు బయట ఆ మాట మాట్లాడితే ఎవరికి ఊతపదం కాదు అది ఎందుకంటే అది అంత అంత గలీజ్ మాట మాట్లాడి దాన్ని ఊతపదం అంటే ఎవరు ఒప్పుకోరు కదా వాళ్ళ ఇంట్లో మాట్లాడమని చెప్పండి వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటారా ఒప్పుకోరు సో నిన్న అతను ఆ మాట మాట్లాడిన తర్వాత ప్రియాంక ఒక రేంజ్లో ఫైర్ అయిపోయింది డెఫినెట్గా ఒక ఆడపిల్లగా తనకు ఆ ఆవేశం ఉంటుంది ఆ బాధ ఉంటుంది సో అతను ఆ మాట మాట్లాడగానే తను తీసుకోలేకపోయింది మీరు ఎట్లా మాట్లాడతారు అలా ఎలా మాట్లాడతారు మీరు ఆ మాట ఏంటి ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు మీరు అట్లెట్లా మాట్లాడతారు అంటే అతను అతను బిహేవియర్ చూస్తే నిన్న నిజంగా ఒక సైకోలాగా మారిపోయాడు అతను నిన్న చూస్తే అతను అమ్మాయి ప్రియాంక వాయిస్ రేజ్ చేసినప్పుడు ఆ ఊకో ఊకో చాలు చాలు నీలాంటి వాళ్ళు మందిని చూసినా అంటే దాని అర్థం ఏంటి అమ్మాయి అంత సెన్స్గా మాట్లాడుతుంది మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్తుంది మీరు బూతులు మాట్లాడుతున్నారు బూతులు మాట్లాడద్దు అని చెప్తుంది ఆ నీలాండోళ్ళను మస్తు చూసిన చాలు చాలు కూర్చో నిలబడు అంటే అతని ఇష్టము ఇంకా ఏమి మాట్లాడుతున్నాడో నోటికి ఏమొస్తుందో మనం ఏం మాట్లాడితే అది ఎలా పోతుంది ఎలా పోట్రే అవుతుంది అని అసలు సెన్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేశాడు అసలు నోటికి వచ్చినట్టు మాట్లాడాడు బూతులు మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ ఏమవుతుందంటే హౌస్ మొత్తం నామినేట్ చేసింది దాదాపు ఏడుగురు నామినేట్ చేశారు బోలేని సో ఇక్కడ ఏమవుతుందంటే ఇతను ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు వీళ్ళందరూ నా మీద పడ్డారేంటి వీళ్ళందరూ నన్ను నామినేట్ చేస్తున్నారు ఏంటి సో ఎందుకు నామినేట్ చేస్తున్నారు నన్ను అంటే ఒక ఒక డిఫెండింగ్ జోన్లోకి వెళ్ళిపోయిండు ఒక డిఫెండింగ్ జోన్లోకి వెళ్ళిపోయి ఒక అభద్రతా భావంలోకి వెళ్ళిపోయి అతను ఏం మాట్లాడుతున్నాడు అతనికి అర్థం కావట్లేదు నోట్లు నోటికి ఎంత వస్తుంది బయట మాట్లాడితేనే ఊరుకోరు అలాంటిది అంత పెద్ద షోకి వెళ్ళి అంత కొన్ని కోట్ల మంది చూసేటువంటి షోకి వెళ్ళి ఆ విధంగా మాట్లాడటము ఖచ్చితంగా రాంగ్ అది అతను మాట్లాడుతున్నాడు మళ్ళీ ఒక ఇప్పుడు ఒక తప్పు చేసినప్పుడు దాన్ని రియలైజ్ అయ్యి అవతల మనిషి చెప్పినప్పుడు సారీ బై మిస్టేక్ వచ్చింది అది ఇంకోసారి రిపీట్ చేయనని చెప్తే తను ఒక స్థాయికి వెళ్తాడు అట్లా కాకుండా తప్పుని కప్పిపుచ్చుకోవడానికి తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేయడము అది అతనికే నష్టం చేస్తే తప్ప వేరే ఒకరికి కాదు అది అతను గ్రహించాలి అది గ్రహించకుండా ఇటు శోభాని అటు ప్రియాంకని నోటికొచ్చినట్టు మాట్లాడాడు అరే ఆడపిల్లలే మళ్ళీ ఏమన్న అంటేనేమో మీరు ఆడపిల్లలు కాబట్టి బతికిపోయారు మీరు ఆడపిల్లలు కాబట్టి నేను నేనేమనట్లేదు ఆడపిల్లలు అనే గౌరవం అని చూపిస్తున్నాడు అట్ ద సేమ్ టైం వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఇంకెక్కడుంది ఆడ ఆడవాళ్ళ మీద గౌరవం అతనికి సో అది అతను ఆవేశంలో మాట్లాడా బాధలో మాట్లాడా కావాలని మాట్లాడాడు అనేది ఎవరికి తెలియదు కానీ అది అతని నోట్ నుంచి బయటకు వచ్చింది కాబట్టి దాని అతని ఇంటర్నల్ ఫీలింగ్ అనేది ఎవరికి తెలియదు తన నోట్లో నుంచి బయటకు వచ్చిందే జనాలకు కనబడతది వినపడుతుంది కాబట్టి సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది లేదంటే ఇబ్బందులు పాలవుతాడు ఆ శోభాని నేను ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ పంపియ్యాలంటాడు అసలు ఏం మాట్లాడుతున్నాడు అసలు ఎర్రగడ్డ అంటే తనకు అర్థం కాదు ముందు ఈ ఎర్రగడ్డ ఏంటి ఎర్రగడ్డ ఏంటంటే అక్కడ మెంటల్ హాస్పిటల్ ఉంది నిన్ను మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేయాలంటున్నాడు అసలు ఇంకా అమ్మాయి ఇంకా రిచ్పోయింది దానికి సో ఇట్లా మాట మీద మాట మాట మీద మాట అసలు అనవసరంగా తను క్రియేట్ చేసుకున్నాడేమో అనిపించింది సో ఇకపోతే నెక్స్ట్ శోభ వచ్చేసి టేస్టీ తేజన్ నామినేట్ చేసింది సో టేస్టీ తేజన్ నామినేట్ చేయడానికి ఇప్పుడు బోలేని నామినేట్ చేయడానికి ఎంత స్ట్రాంగ్ రీజన్స్ చెప్పిందో ఆ అమ్మాయి తేజాని నామినేట్ చేయడానికి అంత సిల్లి రీజన్ చెప్పింది అనిపించింది నాకు ఎందుకంటే నువ్వు పనిష్మెంట్ సరిగ్గా తీసుకోవట్లేదు సీరియస్గా తీసుకోవట్లేదు వీఐపీ రూమ్లో పడుకుంటున్నావు ఇట్లా చిన్న చిన్నవే అతను అతనేదో కామెడీ వేలో చెప్తున్నాడు నేను చేయను నేను చూడను అని చెప్పి ఏదో ఎంటర్టైన్మెంట్ విధానంలో తను చెప్పడానికి ప్రయత్నిస్తే అవి కూడా ఈవిడ తీసుకొని నామినేషన్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండ్ మోర్ ఓవర్ తను ఇంకొక హౌస్ మేట్ కూడా కాదు తనతో పాటే ఉంటాడు ఎప్పుడు వాళ్ళిద్దరు చాలా క్లోజ్గా ఉంటారు లాస్ట్ వీక్ డేటింగ్ టాస్క్ వాళ్ళిద్దరు చేశారు అతను రోజు తన తన చాలా ఎంటర్టైన్ చేస్తుంటాడు తేజ అలాంటి సిమ్లీ అంటే ఇక్కడ ఏమని మెసేజ్ ఇచ్చిందంటే అమ్మాయి నాతో ఎంటర్టైన్మెంట్ చేసినా కూడా నేను నామినేట్ చేసి పడేస్తా అన్న దాంట్లో పాపం అతన్ని అభద్రతా భావంలోకి నెట్టేసింది సో తేజ నామినేషన్ నాకెందుకో కరెక్ట్ అనిపించలేదు ఎందుకంటే తను నామినేట్ చేయాలనుకుంటే ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి అవతల అశ్విని ఉంది ఇంకా వాళ్ళు వీళ్ళు ఉన్నారు బట్ వాళ్ళని కాకుండా ఇతను ఎందుకు చేసిందో నాకు అర్థం కాలేదు నెక్స్ట్ వచ్చేసి మనాడు శివాజీ సో శివాజీ వచ్చి గౌతమ్ని నామినేట్ చేస్తాడు సో గౌతమ్ని నామినేట్ చేయడానికి కారణం ఏంటంటే లాస్ట్ టైం గౌతమ్ వెళ్ళేటప్పుడు శివాజీ అన్న ఫేక్ గా కనపడుతున్నారు నాకు శివాజీ అన్న ఫేక్ గా గేమ్ ఆడుతున్నాడు అని చెప్పాడు సో తమ్ముడు నాకు ఆ పాయింట్ నచ్చలేదు నేను ఫేక్గా ఏం లేను నేను జెన్యున్గానే ఉన్నాను ఆ పాయింట్ నాకు నచ్చని కారణంగా నేను నిన్ను నామినేట్ చేస్తున్నా తమ్ముడు అని క్లియర్గా చెప్పిండు ప్రశాంతంగా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి శివాజీ అమర్దీప్ని నామినేట్ చేశాడు అమర్దీప్ని నామినేట్ చేసేటప్పుడు క్లియర్గా చెప్పింది ఏంటంటే చాలా పాజిటివ్ వేలో చెప్పాడు అమర్దీప్ని నామినేట్ చేసేటప్పుడు చాలా పాజిటివ్ వేలో అరే నువ్వు చిన్న చిన్న వాటికి కూడా గొడవలు పెట్టుకుంటున్నావురా మొన్న ఆ ఆ స్ప్రైట్ టాస్క్లో కూడా చిన్న ఫ్రెండ్స్ తోటి అనవసరమైన గొడవ జరిగిందిరా దానివల్ల చాలా డిస్టర్బెన్స్ వచ్చింది చాలా రప్చర్ క్రియేట్ అయింది హౌస్లో సో వాటికి కొంచెం దూరంగా ఉండు అని చాలా పాజిటివ్గా మంచిగానే చెప్పాడు దాన్ని కూడా అమర్దీప్ పాజిటివ్ వేలోనే రియాక్ట్ తీసుకున్నాడు ఓకే అని యాక్సెప్ట్ చేశాడు నెక్స్ట్ వచ్చేసి అశ్విని సో నాకు తెలిసి ఈ అశ్విని అనే కంటెస్టెంట్ ఈ హౌస్లో అంత అర్హురాలు కాదేమో అనిపిస్తుంది ఎందుకంటే ఆ అమ్మాయికి నామినేషన్స్ ఎలా చేయాలో కూడా ఒక అవగాహన లేకుండా గేమ్ ఆడుతున్నప్పుడు ఇంకా మీరే చెప్పండి దానికి అర్హులా కాదా అనేది ఎందుకంటే నామినేట్ చేయడానికి వచ్చింది బాగానే ఉంది అమర్ నామినేట్ చేసింది పలానా రీజన్ చెప్పింది నామినేట్ చేసింది దానికి అమర్ డిఫెండ్ చేసుకుంటే ఆ అమ్మాయి వెళ్ళి బిగ్ బాస్ నడుగుతుంది ఏమని అరే అమ్మ బిగ్ బాస్ నాకు వేరే ఆప్షన్స్ కూడా ఉన్నారు నేను చేంజ్ చేసుకోవచ్చా అని అంటే ఇక్కడ బిగ్ బాస్ అవసరం లేదు ఎందుకంటే అది తన ఇష్టం ఎవరినైనా నామినేట్ చేసుకునే హక్కు తనకు ఉంది అయినా సరే ఆ పాయింట్ తనకు తెలియక బిగ్ బాస్ అడగడము అక్కడ కాస్త ఫన్నీగా అనిపించింది జనాలకు కూడా ఓవర్ ఇంకా ఇప్పుడు అర్జున్ దగ్గరికి వెళ్ళింది అర్జున్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమైంది అర్జున్ డిఫెండ్ చేసుకున్నాడు సో నన్ను లాస్ట్ వీక్ నువ్వు గేమ్ ఆడనివ్వలేదు నన్ను గేమ్లోకి ఎంటర్ అవ్వనివ్వలేదు నాతో మాట్లాడలేదు అని తను చెప్పిన కారణాలు తను చెప్పింది సరే దానికి అర్జున్ నేను ఒక్కరినే కాదు గేమ్ అంటే టీం అంతా కలిసి ఆడింది అని ఏదో తను డిఫెండ్ చేసుకునే ప్రయత్నం తను చేశాడు మరి ముందే ఎందుకు రాలేదు నా దగ్గర ఇంత ఇంత రీజన్ ఉన్నప్పుడు నీ దగ్గర ముందే ఎందుకు రాలేదు నా దగ్గరికే అడిగింది అలా అడిగినప్పుడు ఏమో నాకు నేను చూస్తేనే భయమైతుంది నువ్వు అంత ఉన్నావు మళ్ళీ నువ్వు నన్ను ఏమైనా చేస్తే అంటే ఏం చేస్తారు బిగ్ బాస్ హౌస్లో అంత సిల్లీగా నామినేట్ చేస్తున్న అమ్మాయి సో అత అతను కూడా అదే అడిగాడు ఇమ్మ నేనేం చేస్తా ఇక్కడ ఇంత పెద్ద హౌస్లో ఏం చేస్తాను నిన్ను అనగానే అటు ఆడియన్స్ కానీ లోపల ఉన్న హౌస్ మేట్స్ కానీ పిచ్చ పిచ్చగా నవ్వుకున్నారు సో ఆ అమ్మాయి చాలా ఫన్నీగా జరిగింది నామినేషన్ అర్జున్ నామినేట్ చేసింది ఫైనల్గా ఇకపోతే గౌతమ్ గౌతమ్ వచ్చి మళ్ళీ బోలేని నామినేట్ చేశాడు అన్న మీ ఆట బాగాలేదు మీ కరెక్ట్గా లేదు మీ మాట విధానం కానీ అని చెప్పిండి ఇంకా ఎందుకంటే బోలే ఆల్రెడీ ఆ ప్రియాంక తోటి జరిగిన గొడవను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఎందుకులే రచ్చ ఆల్రెడీ ఓ ఆరు ఓట్లు పడ్డాయి ఇంకొక ఓటు పడితే మనకు ఉంది అని ఒక లైట్గా తీసుకొని సరే అయినా బాబు అన్నట్టుగా తీసుకున్నాడు సో అది బాగానే ఉంది సో ఇక్కడ గౌతమ్ వచ్చి శివాజీతోటి అతను కావాలని అక్కడ క్రియేట్ చేయాలనుకున్నాడేమో అని అనిపించింది ఎందుకంటే సో ఇక్కడ గౌతమ్ గురించి మనం మాట్లాడితే గౌతమ్ ఏం చెప్పాడు అన్న మీరు లాస్ట్ వీక్ గేమ్ ఆడలేదు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నా అన్నాడు నాకు అర్థం కాలే గేమ్ ఆడలేదు కాబట్టి నామినేట్ చేస్తున్నా అంటే గేమ్ ఆడే పొజిషన్లో లేడు కదా మనిషి సో అతనికి చెయ్యి ప్రాబ్లం ఉంది దానికి బయటికి తీసుకెళ్ళి స్కాన్ చేశారు మీ ముందే స్కాన్ చేసి లోపలి తీసుకొచ్చారు అలా దెబ్బ తగిలిన మనిషి ఎలా గేమ్ ఆడతాడు సో గేమ్ ఆడడానికి అవకాశం లేదు మోర్ ఓవర్ తను గేమ్ ఆడినా ఆడకపోయినా అతని స్ట్రాటజీతోటి టీముని గెలిపించి ఆ టీం నుంచే కెప్టెన్ కూడా చేశాడు సో అది చాలా మంచి విషయం మెచ్చుకోగ్గ విషయం ఎందుకంటే సో అతను ఒక కెప్టెన్ లాగా నిలబడి ఆ ఎవరెవరిని పంపిస్తే గేమ్ గెలుస్తామని చెప్పి అక్కడ నించొని ఈ గేమ్ నువ్వు ఆడరా ఈ గేమ్ నువ్వు ఆడరా యాజ్ ఏ టీమ్ గా గేమ్ ఆడమన్నారు అక్కడ ఇండివిజువల్ గేమ్ కాదు సో యాజ్ ఏ టీమ్ గా గేమ్ ఆడమన్నప్పుడు టీమ్ కి కెప్టెన్ అనేవాడు చాలా ఇంపార్టెంట్ సో శివాజీ ఆ పాత్ర పోషించిండు సో కెప్టెన్ పాత్ర పోషించిండు యాజ్ ఇట్ ఈజ్గా గా ఎవరిని పంపాలో వాళ్ళని పంపించాడు పంపించి సో గేమ్స్ అయితే ఏడు గేమ్లు జరిగితే దాంట్లో నాలుగు గేమ్లు వీళ్ళు గెలిచారు గెలిచిన టీంలో నుంచే కెప్టెన్ కూడా ప్రిన్స్ అయ్యాడు సో ప్రిన్స్ కెప్టెన్ చేశాడు అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ గౌతమ్ వచ్చేసి మీ వల్ల ఆడే కంటెస్టెంట్స్ బయటికి వెళ్ళిపోతున్నారు అంటున్నాడు అంటే నాకు అర్థం కాలి ఆయన వల్ల ఎలా వెళ్తారు బయటికి సో శివాజీ బయటికి వెళ్ళిపోతే ఆడే ప్లేయర్స్ ఇక్కడ ఉంటారు కదా అని మనోడు ఉద్దేశం సో గౌతమ్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇదేమి గవర్నమెంట్ జాబ్ కాదు బయట ముసలి వాళ్ళు రిటైర్ అయిపోతే కొత్త వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పడానికి సో ఎందుకంటే అది బిగ్ బాస్ హౌస్ సో ఆ విధంగా మాట్లాడితే బిగ్ బాస్ సీజన్ ఫోర్లో లో గంగవని ఎందుకు తీసుకొచ్చి పెట్టినట్టు బిగ్ బాస్ సో అక్కడ బిగ్ బాస్ అనేది అందరి యొక్క సమూహం సో పెద్దవాళ్ళు ఉండాలి మిడిల్ ఏజ్ వాళ్ళు ఉండాలి సో వీళ్ళందరూ ఉంటే సో అక్కడ ఎన్విరాన్మెంట్ అనేది బాగుంటుంది ఒక పెద్ద పెద్ద ఉంటారు సో చెప్పడానికి కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో అతన్ని తీసుకొచ్చారు అఫ్కోర్స్ అతన్ని తీసుకొచ్చినందుకు అతని మాట విధానం కానీ ఆట విధానం కానీ అతని వల్ల ఈరోజు బిగ్ బాస్లో హయ్యెస్ట్ ఫ్యాన్ బేస్ ఉందంటే ఎవరికి ఆబ్వియస్గా శివాజీకే ఉంది కదా అది అందరికి తెలిసిన సత్యమే అతని వల్ల నైనీ పవన్ ఎలిమినేట్ అయిందని చెప్పి అతను చెప్పడం బాగోలేదు ఎందుకంటే సి బిగ్ బాస్లో గేమ్ ఆడినా ఆడకపోయినా ఆడియన్స్ ఓటింగ్ ఇంపార్టెంట్ ఆడియన్స్ ఓట్ చేస్తారు ఉండ ఉంచాలనుకుంటే ఉంచుతారు పంపించాలనుకుంటే పంపించేస్తారు అలాంటిది మనవాడు ఆ రీజన్ చెప్పి నామినేట్ చేయడం అంటే నాకు ఏమనిపించింది అంటే శివాజీ వచ్చి నన్ను నామినేట్ చేశాడు కాబట్టి నేను శివాజీని నామినేట్ చేయాలి అనే రీజన్లో నామినేట్ చేసినట్టు నాకు అనిపించింది సో నెక్స్ట్ బోలే సో బోలేకి అవకాశం వచ్చింది నామినేట్ చేయడానికి ఇంకా వేరే ఆప్షన్ ఏం ఉండదు బోలేకి ఎందుకంటే అంత పెద్ద గొడవ జరిగిన తర్వాత వాళ్ళిద్దరిని తప్ప ఇంకెవరిని నామినేట్ చేస్తాడు సో అక్కడ ప్రియాంకని శోభా శెట్టిని నామినేట్ చేశాడు డైరెక్ట్గా ఇంకా దాని గురించి మనం ఎంతసేపు మాట్లాడుకున్న అతని బిహేవియర్ అలాగే ఉంది ఈ గ్యాప్లో మిగతా వాళ్ళు నామినేషన్ చేసే గ్యాప్లో బోలే నాకు తెలిసి ఆలోచించుకున్నట్టున్నాడు నేను చేసింది కరెక్టా రాంగా నేను మాట్లాడింది కరెక్టా రాంగా సో ఇవన్నీ ఆలోచించుకొని వచ్చి సో నేను మాట్లాడిన తప్పే నా బిహేవియర్ తప్పే అని బిగ్ బాస్కి కూడా సారీ చెప్పాడు సో వాళ్ళిద్దరిని నామినేట్ చేశాడు అయిపోయింది అక్కడితోటి సో ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ నామినేషన్ ప్రిన్స్ సో ప్రిన్స్ వచ్చేసి ఆ గౌతమ్ని నామినేట్ చేశాడు గౌతమ్ని నామినేట్ చేస్తే ఇక్కడ జనాలకు ఏమనిపించిందంటే అటు హౌస్ మేట్స్ కూడా ఏమనిపించింది అంటే సింపుల్గా శివాజీని నామినేట్ చేశావు కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అన్నట్టుగా అనిపించింది కానీ త ప్రిన్స్ తన కారణాలు తనకు చెప్పాడు చెప్పినప్పుడు ఇక్కడ ప్రింట్స్ చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే మనోడు కెప్టెన్ క్యాప్టెన్ కావాలని చెప్పి పాపం గౌతమ్ ఆ పిన్ తీసుకొచ్చి తనకిస్తే ప్రిన్స్ వెళ్ళి శోభాని ఆ బెలూన్ను బ్లాస్ట్ చేసి తనను అవుట్ ఆఫ్ ద రేస్ పెట్టేశాడు సో అది కృతజ్ఞత భావంగా తను ఉంచుకోకుండా దాన్ని బయటికి చెప్పడం అనేది తప్పు ఎందుకంటే అక్కడ మన గౌతమ్ వీళ్ళందరూ ఏమనుకున్నారంటే శోభ వస్తే ఒక డిక్టేటర్ లాగా బిహేవ్ చేస్తుందేమో హౌస్లో ఉన్న ఎన్విరాన్మెంట్ అంతా పాడైపోతుందేమో అన్న ఒక ఉద్దేశంతో అది ఆ మాట చెప్పి ఫ్రెండ్స్కి అది ఇచ్చాడు సో ఫ్రెండ్స్కి ఇస్తే ఫ్రెండ్స్ వెళ్ళి తను పోటీ చేశాడు ఫైనల్గా అయిపోయింది కానీ అది ఫ్రెండ్స్ ఇప్పుడు బయట పెట్టడం చాలా తప్పు ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి ముందు గౌతమ్ దోషిలాగా ఉంటాడు కదా గౌతమ్ అమ్మాయికి శత్రువు అవుతాడు కదా సో ఆ పాయింట్లో ఆలోచిస్తే ఆ అమ్మాయికి చెప్పడం కరెక్ట్ కాదు అందరి ముందు సో అది ఫ్రెండ్స్ అలా చేయకుండా ఉండాల్సింది సో ఇకపోతే నామినేషన్స్ అంతే అయిపోయినాయి సో అయిపోయిన తర్వాత అక్కడ వాష్రూమ్ దగ్గర వాళ్ళిద్దరు ఉన్నప్పుడు శోభా ప్రియాంక ఉన్నప్పుడు మళ్ళీ బోలే వెళ్ళి ఏదో చెప్పే ప్రయత్నం చేశాడు ఏదో చెప్పే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు ఏమాత్రం ఇష్టపడలేదు అతనితో మాట్లాడడానికి మీరు మాతో మాట్లాడద్దు మీరు దూరంగా ఉండండి అంటే ఒక రకంగా ఏమైపోయిందంటే అసహించుకున్నారు అతన్ని అసహించుకొని దూరం పెట్టేశారు ఇంకా వీటితో మనకు పడదు వద్దు ఇతనితో మనకు ఫ్రెండ్షిప్ వద్దు ఏం వద్దు అన్న దాంట్లో వెళ్ళిపోయారు అన్న అని కూడా పిల్లలు మానేశారు సో ఎందుకంటే అతను బిహేవ్ చేసిన విధానం అట్లా ఉంది కాబట్టి వెరీ వెరీ రాంగ్ మరి అతను ఏ మూడ్లో ఉండి అట్లా బిహేవ్ చేసిండు కావాలని బిహేవ్ చేసిండు మనకు తెలియదు బట్ అక్కడ మాత్రం అతను చేసింది చాలా చాలా తప్పు దాన్ని ఎవ్వరూ సహించరు దాన్ని ఎవరు యాక్సెప్ట్ కూడా చేయరు కాబట్టి మనవాడు అది మార్చుకుంటే ఏమో మాక్సిమం నాకు తెలిసి ఈ వారం వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఎవరెవరు నామినేషన్స్లో ఉన్నారని చూసుకుంటే బోలే అశ్విని పూజామూర్తి ప్రిన్స్ సారీ టేస్టీ తేజ పల్లవి ప్రశాంత్ అమర్దీప్ అండ్ గౌతమ్ సో ఈ ఏడుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు ఈ వారం అని చూస్తే సో ఆల్రెడీ ఆటగాళ్లలో ఉన్నటువంటి ప్రశాంత్ కానీ అమర్దీప్ కానీ గౌతమ్ కృష్ణ కానీ టేస్టీ తేజ కానీ సేఫ్ అయిపోతారు అన్డౌటెడ్లీ సో ఇక ఈ ముగ్గురులో ఎవరు ఉంటారు ఎవరు వెళ్తారు సో పూజామూర్తి గురించి మాట్లాడితే ఆవిడ కొంచెం పెద్ద మనిషి తరహాలో మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నారు తన మాట విధానం కూడా కూల్గా ఉంది సో కొంతవరకు ఆడియన్స్ని అట్రాక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆవిడకి ఓట్లు పడతాయి అనుకుంటున్నా నెక్స్ట్ బోలే అశ్విని అశ్విని లాస్ట్ లాస్ట్ వీకే త్రుటిలో తప్పించుకొని ఆ అమ్మాయి హౌస్లో ఉంది సో లేదంటే ఆ అమ్మాయి వెళ్ళిపోవాల్సింది మరి బిగ్ బాస్ లో ఏమి జరిగిందో తెలియదు కానీ ఎందుకంటే పావని నయని ఎలిమినేషన్ అనేది ఒక్కళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలేదు ఆ ఎలిమినేషన్ బయట ఆడియన్స్ సో అలాంటి పరిస్థితుల్లో కావాలని అమ్మాయిని ఎలిమినేట్ చేసినట్టు అనిపించింది సో ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు ఉంటారు ఎవరు వెళ్తారు సో బోలే శవాలి లాస్ట్ వీక్ ఉన్నట్టు కనుక ఉండి తను ఏదో చేసుకుని ఎంటర్టైన్మెంట్ చేసుకుంటే మేబీ తనకు ఎంతో కొన్ని ఓట్లు పడి అశ్విని పోయే అవకాశం ఉండేది సో ఈ వీక్ నామినేషన్స్లో తను చేసిన బిహేవియర్ వల్ల ఎవ్వరూ ఓటు వేసే అవకాశం ఉండదని నేను అనుకుంటున్నా సో మేబీ సేవ్ అవుతే అశ్విని సేవ్ అవ్వచ్చు వెళ్ళిపోతే బోలే వెళ్ళిపోవచ్చు సో వీళ్ళిద్దరిలోనే ఉంటుంది ఎలిమినేషన్ గ్యారంటీగా సో ఇది బిగ్ బాస్ సెవెంత్ వీక్ నామినేషన్స్ గురించి సుమన్ టీవీ అనాలిసిస్ సో ఇక మీదట ప్రతిరోజు ఎపిసోడ్ గురించి అనాలసిస్ వస్తుంది రివ్యూ వస్తుంది ఎవ్రీ డే సో ప్లీజ్ కీప్ వాచింగ్ అవర్ టీవీ సో మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో వన్స్ అగైన్